ఆదిత్యుడు అంటే సూర్యభగవానుడు. అలాంటి సూర్య భగవానుడు సవిత, రవి, భానుడు, భాస్కరుడు, దివాకరుడు, అర్కుడు ఇలా ఎన్నో పేర్లతో పిలువబడుతూ ఉంటాడు. సూర్య భగవానుడికి గల వివిధ నామాలలో ఆదిత్యుడు అనే నామం వాల్మీకి మహర్షికి ఎంతో ఇష్టమట. అందువలన ఆయన ఆదిత్య హృదయం విరచించాడు. సకల దేవతల తేజస్సును, శక్తి సామర్థ్యాలను తనలో మిళితం చేసుకొని తనని ఆరాధించే భక్తులను తరింపచేసే స్తోత్ర రాజమే ఆదిత్య హృదయం అనేది మహర్షుల మాట. సూర్య భగవానుడిని మనసులో ధ్యానిస్తూ ఆదిత్య హృదయం పఠించిన, సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆదిత్య హృదయం చదివిన సమస్త పాపాలు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. రామరావణ యుద్ధం జరుగుతుండగా ఒకానొక సమయంలో రామచంద్రుడు ఆలోచనలో పడతాడు. అది గ్రహించిన అగస్త్యుడు వెంటనే రాముడి దగ్గరికి చేరుకుంటాడు. కుల దేవత అయిన సూర్య భగవానుడిని ఆరాధించమని చెప్పి ఆదిత్య హృదయం అందజేస్తాడు. ఆదిత్య హృదయం పఠించిన శ్రీరాముడు రావణుడిని సంహరిస్తాడు. ఆదిత్య హృదయం సమస్త పాపాలను, దోషాలను, విఘ్నాలను తొలగించేదిగానే కాదు, విజయాన్ని ప్రసాదించేదిగా కనిపిస్తోంది. అందువలన ఆదిత్య హృదయం అనునిత్యం పఠించడం అన్ని విధాలుగా మంచిదని చెప్పబడుతోంది.